ఎవడ్రాడు బీపు మెంటలో మెంటలు తెప్పించొద్దు బీపు ఏటి ఈ బీపులుగా లేటి అని చూస్తున్నారా సినిమాలో ఏ డైలాగుల్ని బూతులు అంటామండి కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ బూతులతో ఒక లీడరు తెగవాగుతున్నాడండి ఒకప్పుడు ఎలక్షన్స్ కావాలని ఇప్పుడు పెడతానంటే వద్దు అంటున్నాడండి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు అలియాస్ నానిగారు స్టైలే వారండి ఎవరిని ఏం తిట్టాలన్నా ఆయన తర్వాతేనండి ఎవరైనాని ఆయన తిట్లు మొహం ఒలగొండు ఆయన మాట్లాడుతుంటే మీడియా వాళ్ళు బీప్ సౌండ్ వేయాల్సిందే అది ఏంటంటారా ఆయన తిట్ల రేంజు డెసిబెల్స్ లాంటివండి బాబు తాజాగా ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన మాట నానిగారి కోపం తెప్పించిందండి నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు ఒకవైపు ఈ కోవిడ్ కేసులు తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామండం అవివేకమన్నారండి కరోనా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో రెండు కేసులు ఉన్నట్టు ఇప్పుడు పెట్టలేనటువంటి దద్దమ్మ చౌట ఇప్పుడు ఈ రాష్ట్రంలో 20,000 కేసులు ఉన్నాయి రోజు 1,500, 2,000 కేసులు అవుతున్నాయి ఇప్పుడు ఎన్నికలు పెడతానంటే బుద్ధి జ్ఞానం లేదు వయసు వచ్చింది సిగ్గుజారం లేదు హైదరాబాద్ లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ అని చెటరీ వేశారు జూమ్ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలనా అని అన్నారండి అంతేకాదు సిగ్గు శరం లేదా అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయిపోయాడండి ఆయన ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి తప్పుడు మార్గాల్లో టీడీపీకి ప్రయోజనం కల్పించేలా ఓ పార్టీ ఇచ్చిన లెటర్ చదువుతున్నాడని వెంటనే రాజీనామా చేయాలని అన్నాడండి చంద్రబాబు సంకనాకే పనులు చేస్తున్నాడని గట్టిగా అనేశారండు పదవి నుంచి తప్పుకున్నాక టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నారండి గతంలో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డపై బూతు పురాణం లంకించుకున్నాడండి దుర్మార్గుడు దద్దమ్మ సవట సిగ్గు శరం లేదా అని అన్నాడండి అంతేకాదండు చివరిలో గవర్నర్ని కలవడంపై చటరేశారండి కొంపదీసి గవర్నర్ పాలన పెట్టి ఎన్నికలు పెడతారేమో అని అనేశారండి మా నాన్నగారు ఏంటో ఎడ్డమంటే తెడ్డం అంటారు ప్రజల్ని మాత్రం పట్టించుకోరు